ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి ఎవరికి నచ్చిన వ్యక్తికి వాళ్ళు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికల అయిన తర్వాత ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఈ రెండింటి మీదే దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా వివాదాలు లేకుండా వివాదరహితంగా పూర్తి స్థాయిలో ప్రజలకి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం అందించేదానికి ముందు సాగుతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అదే విధంగా సాగుతామని తెలియజేస్తూ ఉన్నాం. దాదాపు 20 ఏళ్లుగా ఈ డ్రైనేజీ సమస్యతో 150 కుటుంబాలు ఇటువైపు ఉన్నాయి. అలాగే ఇటువైపు చెలపలో 26 కుటుంబాలు ఇటు సైడ్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నీళ్లలో మునిగి తేలుతూ ఉన్న సందర్భంగా ఈ విషయాన్ని అనేక దఫాలుగా కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు మేము ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఏదైనా ఆందోళన చేయకపోతే కుదరదేమన్న ఉద్దేశంతో ఇక్కడ ఆందోళన స్టార్ట్ చేసాము. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చాము. వెంటనే స్పందించేసి నేను ఈ టయానికి వస్తున్నానని చెప్పేసి వచ్చారు. అన్నీ కూడా చూశారు. వెంటనే అధికారులను తీసుకొచ్చి మీ సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని చెప్పేసి వారు వచ్చి మొత్తం పరిశీలించి చేయడానికి సిద్ధపడ్డారు. వారికి ఈ యొక్క 16 డివిజన్లో 360 ఇళ్లున్నాయి. వీళ్ళందరి తరఫున పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి స్పందించినారు, మా పనులు చేస్తున్నారు, ఈ పేదవాళ్ళని అందరికీ న్యాయం చేస్తానని చెప్పేందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పదిహేడు డివిజన్ వెలగచెట్టు సంఘం, ఈ వెలగచెట్టు సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతినిత్యం కాయకష్టం చేసుకుని తమ కుటుంబాలని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. అందరూ కూడా పేదవాళ్లే. ఈ ప్రాంతంలో కనీస సమస్యల విషయంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. చిన్నపాటి వర్షంకే చుట్టూ నీళ్లు వచ్చే పరిస్థితి, ఎక్కడికక్కడ ఆ నీళ్లు ఇళ్లలోకి వచ్చే పరిస్థితి, అదేవిధంగా కరెంటు సమస్యలు కూడా తీవ్రంగా ఉండే పరిస్థితి, అదేవిధంగా తాగునీళ్ళ విషయంలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఉండే పరిస్థితి. వీటన్నిటినీ గుర్తించి ఈ ప్రాంత సిపిఎం పార్టీ నాయకులు మిత్రులు ఖాయం శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో నిన్నటి రోజున ఈ ప్రాంత వాసులందరూ కూడా తమ ఆందోళన వ్యక్తం చేయటం, నిన్న సాయంకాలం స్థానిక ఎమ్మెల్యేగా స్వయంగా ఇక్కడికి విచ్చి చూసిన తర్వాత అధికారులను తీసుకొని వచ్చి పరిష్కారాలు సూచిస్తే బాగుంటుంది ఆలోచనతో ఈరోజు ఉదయం ఇన్ఛార్జి కమిషనర్ గారితో, ఇంజనీర్లతో, పబ్లిక్ హెల్త్ ఎస్సీతో, కరెంట్ అధికారులతో, హెల్త్ ఆఫీసర్ గారితో అందరితో కలిసి స్థానికులతో కలిసి ఈ సమస్యల మీద
అధ్యయనం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏదైతే ఉందో ఆ కాలువ పూడిక తీత దాన్ని ఎల్లుండే ప్రారంభిస్తామని చెప్పని ఇన్ఛార్జ్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా కరెంట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ సమస్యలు మొత్తం కూడా ఈ నెలాఖరులోగా మొత్తం పరిష్కారం చేస్తామని అధికారులు మాట చెప్పారు. ఈ రెండు మాటల్ని ఖచ్చితంగా నిలబెట్టుకోమని చెప్పని కోరుకుంటూ అదే విధంగా మరికొన్ని సమస్యలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖాళీ ప్లాట్లలో చిన్నపాటి వర్షానికే ఒక చాపల చెరువుని తరలించే రీతిలో దీనివల్ల అనేక రకాల జబ్బులు, అదే కాకుండా వెలగచెట్టు సంఘంలో ఒక ప్రాంత వాసులందరూ కూడా ఇళ్లల్లోకి నీళ్లు వచ్చే పరిస్థితి. కాబట్టి తక్షణం దాన్ని కూడా సంబంధిత భూ యజమానులతో మాట్లాడి పరిష్కారం చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా వెలగచెట్టు సంఘంలో ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశాలని సామాన్య కుటుంబాలు పేదవాళ్ళు అధికంగా నివసించే వెలగచెట్టు సంఘం మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా మీరు తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ నాతో పాటు పాల్గొన్నటువంటి కార్పొరేషన్ అధికారులకి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సిపిఎం పార్టీ నాయకులకి స్థానిక ప్రజలకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు ఎక్కడ మీకు ఏ సమస్య వచ్చినా పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా తెలుగుదేశమా బీజేపీయా సిపిఎమ్మా జనసేన సిపిఐయా తేడా లేకుండా ఎప్పుడు మీకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా నేరుగా ఒక ఫోన్ కాల్ చేసినట్లయితే లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే నేనే స్పందిస్తానని చెప్పని, ఎందుకంటే నా దృష్టిలో రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి ఎవరికి నచ్చిన వ్యక్తికి వాళ్ళు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికలు అయిన తర్వాత ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఈ రెండింటి మీదే దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా వివాదాలు లేకుండా వివాదరహితంగా పూర్తి స్థాయిలో ప్రజలకి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం అందించేదానికి ముందుకు సాగుతూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా అదేవిధంగా సాగుతామని తెలియజేస్తూ ఉన్నాం. దాదాపు 20 ఏళ్లుగా ఈ డ్రైనేజీ సమస్యతో 150 కుటుంబాలు ఇటువైపు ఉన్నాయి, అలాగే ఇటువైపు చెలపలో 26 కుటుంబాలు ఇటు సైడ్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నీళ్లలో మునిగి తేలుతూ ఉన్న సందర్భంగా ఈ విషయాన్ని అనేక దఫాలుగా కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు మేము ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఏదైనా ఆందోళన చేయకపోతే కుదరదేమన్న ఉద్దేశంతో ఇక్కడ ఆందోళన స్టార్ట్ చేసాము, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చాము. వెంటనే స్పందించేసి నేను ఈ టయానికి వస్తున్నానని చెప్పేసి వచ్చారు, అన్నీ కూడా చూశారు, వెంటనే అధికారులను తీసుకొచ్చి మీ సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని చెప్పేసి వారు వచ్చి మొత్తం పరిశీలించి చేయడానికి సిద్ధపడ్డారు. వారికి ఈ యొక్క 16 డివిజన్లో 360 ఇళ్ళున్నాయి, వీళ్ళందరి తరఫున పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి స్పందించినారు, మా పనులు చేస్తున్నారు, ఈ పేదవాళ్ళని అందరికీ న్యాయం చేస్తానని చెప్పేందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.